Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మంత్రితో ఇలా, అయ్యన్నతో అలా చంద్రబాబు కూడా భయపడుతున్నారా? రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి ఓవరాక్షన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారంటూ టీడీపీ అనుకూల మీడియా హడావిడి చేసింది. అప్పటికే ఎస్ఐ రమేష్ బాబుపై హరిత మందలింపు ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నూతన ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిపోయింది. అధికారం చేతిలో ఉంటే చేయకూడని తప్పులు చేయిస్తూ ఉంటుంది. ఇదేమీ కొత్తగా ఇప్పుడే జరగలేదు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీకి వెళుతూ తనను వెయిట్ చేయించిన ఎస్ఐపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఫైర్ కావడం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఏ స్థాయి నాయకులు వ్యవహరించినా ఊరుకునేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించినట్టు టీడీపీ అనుకూల మీడియా హోరెత్తించింది. ఎస్ఐపై మంత్రి భార్య అనుచిత ప్రవర్తనపై చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి మందలించడం అభినందనీయం. అయితే ఇక్కడో ప్రశ్న ఉత్పన్నమైంది. కొన్ని రోజుల క్రితం నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులను నడి రోడ్డుపై పచ్చిబూతులు తిట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అప్పటికీ అయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు తీసుకోలేదు. అయ్యన్న పాత్రుడి వ్యవహార శైలి కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. కూటమికి సంబరంగా ఓట్లు వేసిన ఉద్యోగులకు తగిన శాస్తి జరిగిందనే కామెంట్స్ వెల్లువెత్తాయి. తాజాగా మంత్రి భార్య అధికార దర్పంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు మరి అయ్యన్న విషయంలో మాత్రం ఎందుకు నోరు మెదపలేదనే ప్రశ్న ఉదయించింది. నాడు చంద్రబాబు చర్యలు తీసుకుని ఉంటే నేడు పునరావృతం అయ్యేది కాదు. అయ్యన్న పాత్రుడంటే భయపడే ఆయన ఏం మాట్లాడినా చంద్రబాబు ప్రేక్షక పాత్ర పోషించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు ఉద్యోగుల విషయంలో గౌరవంగా ఉండాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని అయ్యన్నను కూడా హెచ్చరించి ఉంటే ఇప్పుడు పునరావృతం అయ్యేది కాదని పలువురు అంటున్నారు.